తీసుకుంటాం ఉన్నప్పుడు మాస్టర్లు నవేన వీటి నాతగారు రవీంద్రాచార్య వెంకట్రామాచారి మరియు వారి కుమారుడు పుల్లాచారి మరియు మూడో తరం నవేన వీళ్ళు గత అనేక సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను తయారు చేస్తున్నారు. సాంప్రదాయ ప్రకారం అనేక సంవత్సరాల నుంచి కూడా కొల్లాపూర్ రాజవారి కూడా ఇక్కడ నుంచి విగ్రహం సంవత్సరం తీసుకెళ్తారు. పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి. మనం కూడా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది, ప్రతి ఒక్కరిది కూడా ఉంది. ఆ బాధ్యత పూజ అన్ని కలిపి వీరి కుటుంబం, వీరి దగ్గర సహచరులు, పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఈరోజు రసాయన విగ్రహాలు పెడుతూ అనేక ప్రాబ్లమ్స్ ఈరోజు ఆ రసాయన విగ్రహాలు తీసుకపోయి చెర్లేస్తాం. ఆ చెర్ల నీళ్లు మానవాళి మనం తీసుకుంటాం. జంతువులు, పశువులు ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ పొద్దున్నేస్తే రకరకాల రోగాల దగ్గర రోగాలే ఉంటాయి. కరోనా, డెంగ్యూ ఇటువంటి వల్ల మన చేతుల్లో ఉంటుంది కంట్రోలింగ్ చేసుకోవడం. అలా ఇటువంటి వారిని కూడా ఈ మట్టి విగ్రహాలను అనేక సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నటువంటి చార్యాలకి మనందరం తీసుకుంటామని ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఇది కూడా ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా ప్రోత్సాహం ఉండాలి. మనం పర్యావరణం పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఊర్లో ర్యాలీలు చేస్తాం, కానీ మళ్ళీ రసాయన రంగులు గల విగ్రహాల దగ్గరికి పూజలు చేస్తాం. అట్లా కాకుండా ఇది ఒక పెద్ద అవేర్నెస్ రావాలి. ఖచ్చితంగా అవేర్నెస్ వచ్చి ప్రతి దగ్గర ఒక 3 ఫీట్లు 2 ఫీట్లు 5 ఫీట్లు కొంచెం హైట్ పూజించి ఇట్లా మట్టి విగ్రహాలనే పూజించి ఈ మట్టి విగ్రహాలు తీసుకపోయి ఏ చెరువులు వేసినా వాయిదా వేసినా మొత్తం కరిగిపోతుంటుంది. ఇది ప్యూర్ ఫిల్టర్ మట్టి, ప్యూర్ మట్టి, ఏ మాత్రం రసాయనాలు లేవు. ఇటువంటి మట్టి వినాయకులను మనం ప్రతి సంవత్సరం పెడతాం, పూజిద్దాం, పర్యావరణాన్ని కూడా కాపాడుకుందాం. మరియు రవేన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మట్టి విగ్రహాలను చేస్తూ మరి అదే విధంగా చాలా మందికి అంటే కొల్లాపూర్లో కూడా ఈ విగ్రహాలనే పూజించాలని కూడా మెసేజ్ కూడా మంచి మెసేజ్ ఇస్తున్నాం. కాబట్టి ఈ అన్నగారికి మరియు చేసే వారికి వారి ఇంటికందరికీ కూడా ఒక్కరికి ఆ కుమారుడు ఇద్దరు కుమారులు కూడా సమాచారి వాళ్ళు కూడా అనుకున్న సందర్భంగా బాగున్నారు. అయితే దీనికి కూడా నేను కొల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి చిరు సన్మానం చేశాను. అదేవిధంగా కూడా వీళ్ళని ఒకటే ప్రభుత్వం నుంచి కోరుతున్నా, వీళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రోత్సహించి కొన్ని లక్షల రూపాయలు వీళ్ళకి ఇచ్చి మట్టిని తెప్పించి ప్రజలకు ఇచ్చే విధంగా కూడా చేయాలని చెప్పి కోరుతూ నాకు చిన్న అవకాశం ఇచ్చినటువంటి రవణ గారికి ధన్యవాదాలు. చిరు సన్మానం చేసుకున్నా. ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇట్లే చేయాలి. ఆయన ఆరోగ్యాలపై కూడా ఉండాలని చెప్పి మీ అందరితో కూడా ఒక గ్రూప్ ఫోటో పర్యావరణం కాపాడుతున్నాయి సార్. రండి సార్, మీరు